चंद्रबाबू तोने राष्ट्र अभिवृद्धि प्रजलकु न्यायं जरुगुतुंदनि वैसीपी अविनीति प्रभुत्वानिकि प्रजलु 2024 लो स्वस्ति पलुकुतारनि चंद्रगिरि टीडीपी एम्मेल्ये अभ्यर्थि पुलवर्ति नानी जोशं चेप्पारु। तिरुपति रूरल तिरुमल नगर पंचायती कोल्लपाम प्रांतंलो चित्तूरु पार्लमेंटरी अध्यक्षुडु चंद्रगिरि नियोजकवर्ग टीडीपी एम्मेल्ये अभ्यर्थि पुलवर्ति नानी चेप्पटिन మీ ఇంటి వద్దకు మీ పులవర్తి నాని మరియు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కొనసాగించారు। టీడీపీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు పులవర్తి నానికి ఘన స్వాగతం పలికారు। స్థానిక ప్రజల నుంచి పులవర్తి నానికి అపూర్వ స్పందన వచ్చింది। పులవర్తి నాని స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని భరోసా కల్పించారు। ఈ సందర్భంగా పులవర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజల ఆస్తులను వదలకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వరయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందరాజులు కార్యదర్శి చెన్నరాయప్ప తదితరులు పాల్గొన్నారు। తిరుమల నగర్ పంచాయతీలో ఈ రోజు 4వ రోజు తిరుగుతున్నాం। ఈ 4 రోజుల్లో ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ మీకు నిన్న కూడా చెప్పా మొన్న కూడా చెప్పా ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ని అదే విధంగా ఈ రోజు ఈ కోల్ ఫామ్ కు రావడం జరిగింది। ఈ కోల్ ఫామ్ లో ఉన్నటువంటి బీదా సాదావాళ్ళకి ఎవరికి గాని ఇంటి పట్టాలు ఇవ్వలేదు। ఉండే వాళ్ళు ఇంటి పట్టాలు తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారని అన్ని చోట్ల కూడా ప్రజల యొక్క ఆరోపణ। వీటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఎవరికి ఈ రెండు పట్టాలు తీసుకున్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారో దాన్ని కూడా పరిశీలించాలని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా। అదే విధంగా మీడియా ద్వారా కూడా ప్రజలకు అందరూ తెలియజేసుకునేది ఒకటే, రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించండి। గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మంగళం పంచాయతీలో ప్రధాన సమస్య అయినటువంటి ఇంటి పట్టాలు కానీ అంటే కట్టుకున్న వాళ్ళకి కొందరికి ఇళ్ళు పట్టాలు ఇలా తిరుమల నగర ఏరియాలో, అదేవిధంగా లేని వ్యక్తులకు కూడా ఇంటి పట్టాలు ఇప్పించి స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టుకునే విధంగా చేస్తాం। అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు గంగా వాటర్కు సంబంధించినటువంటిది ఎక్కడికైనా రావట్ల ఆ తెలుగు గంగా వాటర్కు సంబంధించిన జీవో కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తెచ్చివ్వడం జరిగింది। దానిపైన దృష్టి సారించి అందరికి తెలుగు గంగా వాటర్ వచ్చే విధంగా చేస్తాం। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతని గంజాయి మత్తులో పెడదామని పట్టిస్తున్న వైసీపీ నాయకులను కూడా మీ ద్వారా తెలియజేస్తాం। మన రాజకీయాలకి మీరు మీ డబ్బు స్వలాభం కోసం డబ్బు సంపాదించేదానికోసం యువతను పెడదోలు పట్టించొద్దని కూడా కోరుకుంటున్నాం। ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే మహిళా సోదరుమణులు ఇక్కడ ఎక్కడ కానీ తిరగలేకుని పరిస్థితి ఉంది। కొన్ని చోట్ల ఆటోలు రాలేకుండా కొన్ని చోట్ల బస్సులు రాలేకుని ప్రదేశాలు ఉంది కాబట్టి వాటన్నిటి కూడా అధికారులు దృష్టి సారించి అక్కడ ప్రజా సౌకర్యం పోయే విధంగా చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉండేది గతంలో ఉన్నప్పుడు మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా రావాలని ప్రజలందరూ కూడా ఆక్షిస్తున్నారు। వాళ్ళు ప్రజల యొక్క ఆకాంక్ష ప్రకారం మేమంతా కూడా ముందు అనుసరించి వాళ్ళ యొక్క ముందుతో మేము ముందు వెళ్తామని కూడా